కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం జీ రాకంపేటలో విషాదం నిండింది. శుభ్రం చేయడానికి ఆయిల్ ట్యాంకర్లో దిగిన ఏడుగురు కార్మికులు చనిపోయారు. జీ రాగంపేటలో అమ్మటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీ ఆవరణలో ఈ దుర్ఘటన జరిగింది. ట్యాంకర్ను శుభ్రం చేసేందుకు అందులోకి వెళ్లిన కార్మికులు మరణించారు. ఒకరి తర్వాత ఒకరు దిగి ఊపిరాడక మొత్తం ఏడుగురు చనిపోయారు. వీళ్ళలో ఐదుగురు పాడేరు వాసులు కాగా మిగిలిన ఇద్దరిది పెద్దాపురం మండలం పులిమెరగా గుర్తించారు. సంఘటనలో ఏడుగురు మంది చనిపోవడం జరిగింది. ఐదుగురు పాడేరుకి సంబంధించిన ఐదుగురు, లోకల్లో ఇద్దరు పులిమేరకు సంబంధించిన ఇద్దరు చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం, చూస్తున్నా చాలా బాధ అనిపిస్తుంది. మరి ఎలా నిజంగా చెప్పాలంటే ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి. జరిగినప్పుడు నూతుల్లో ఇలాంటి బావిల్లో దిగినప్పుడు ప్రికాషన్స్ తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. మరి యాజమాన్యం తీసుకుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. ఒకటి తర్వాత ఒకడు ఏడుగురు దిగిపోవడం, ఏడుగురు చనిపోవడం, ఈ సంఘటన చాలా మొత్తం ఇక్కడ ఈ ప్రాంతంలో అందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఇక్కడ. ఇలాంటి సంఘటనలో జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఈ సంఘటన మీద కూడా పూర్తిగా ఎంక్వైరీ అయ్యాలి. అలాగే కుటుంబ బాధిత కుటుంబాలు కూడా పూర్తిగా ఆర్థిక సాయం, ప్రభుత్వం సాయం కానీ అలాగే లో ఈ ఫ్యాక్టరీ మీద కానీ సాయం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. దీని మీద కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఆర్థిక సాయం బాగా పెద్ద ఎత్తున సాయం చేయాలని చెప్పి నేను కోరుతాను.